దసరా శుభాకాంక్షలతో వైభవ్ జ్యువెలర్స్ లో నవరాత్రి ఫెస్ట్. అన్ని రకముల బంగారు ఆభరణాలపై గ్రాముకు 100 రూపాయలు, డైమండ్స్ క్యారెట్ ధరపై 10,000 రూపాయలు, ప్రతి కేజీ వెండి వస్తువులపై 1,500 రూపాయలు గొప్ప తగ్గింపు. ఈ ఆఫర్ ఈ నెల 18వ తేదీ వరకు వైభవ్ జ్యువెలర్స్ అన్ని షోరూమ్లలో లభ్యం. దసరా, ఆ తర్వాత వచ్చే కార్తీక మాస పర్వదినాలంటే అరటి రైతు తెగ సంబరపడిపోతారు. అయితే ఈ ఏడాది ఆ సందడి రైతాంగంలో కనిపించటం లేదు. రోజురోజుకు పతనమవుతున్న అరటి ధరలతో రైతన్న కుదేలవుతున్నాడు. ఉభయ గోదావరి జిల్లాలో అరటి పంట విస్తారంగా సాగవుతోంది. ఈ పంటను రావులపాలెం అరటి మార్కెట్కు రైతులు తీసుకొస్తుంటారు. ప్రతిరోజు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు వందలాది టన్నుల అరటి ఎగుమతులు జరుగుతుంటాయి. దసరా వచ్చిందంటే మార్కెట్ క్రయవిక్రయాలతో కిటకిటలాడుతుంది. కానీ ఈ ఏడాది అమ్మకానికి తెచ్చిన పంటకు ధరలేక రైతులు బిక్కమొహం పడుతున్నారు. ఒక్కొక్క గెలకి 50 నుంచి 100 రూపాయల వరకు ధర పడిపోవడంతో గిట్టుబాటు ధర కూడా లభించని దయనీయ స్థితి నెలకొంది. పెరిగిన పెట్టుబడులకు తగ్గ గిట్టుబాటు ధరలు దక్కకపోవడంతో దిగాలు పడుతున్న రైతులు ఇక ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమంటున్నారు. ఈ మార్కెట్కి ఒక రోజుకి కనీసం ఏమీ లేదనుకున్నా 60,000 గెలొస్తుంది. ఈ మార్కెట్ మీద బతికే వాళ్ళందరూ రైతు కూలీలు, రైతులు మార్కెట్ యార్డ్లో పనిచేసే కూలీలు మొత్తం అందరూ కూడా ఈ మార్కెట్ మీద బతికేదే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మార్కెట్ ఎన్ని వందల గెలు వచ్చినా ఏ రేట్లు పండించినా ఏమి అర్థం కాని పరిస్థితి. అసలు మార్కెట్ ఎలా కుట్టుకూలిపోతుందని ఎప్పుడు ఏ రైతులు అనుకోలేదు, ఏ సహకారులు అనుకోలేదు. కానీ ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఉన్న మట్టి వ్యవసాయం ఎప్పుడు ఇంత దారుణంగా లేదండి. ఎకరానికి 50,000-60,000 చిత్తులు కట్టినామండి. సైకిల్కి వచ్చి 600-200 వస్తుందండి. తీసుకురావడానికి ఇక్కడికి పొలం కాడు తీసుకురావడానికి 200 కూలీ పని వేస్తున్నామండి. వాళ్ళు పెట్టుబడి కూడా రావట్లేదండి. బాగా 120 నుంచి 125 రూపాయలు వేయటానికి 14 నుంచి 15 రూపాయలు ఇంత ఖర్చు అవుతుందండి. అన్నీ పోయి కవులు గీవులు కాకుండానే అసలు మామూలు రైతుగా ఎకరానికి 100,000 నుంచి 150,000 లాస్ వస్తుంది. అన్ని మార్కెట్లు ఇలా లాస్ వల్ల విపరీతంగా లాస్ వచ్చి రైతు నష్టపోతున్నాడు.